కర్ణాటక ప్రజలు చివరికి ప్రజాస్వామ్యాన్ని బతికించిరు. బీజేపీ నరేంద్ర మోడీ లాంటి దుర్మార్గులకి సమాధి కట్టి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని బతికించినందుకు కర్ణాటక ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఒక్కసారి బీజేపీ వాళ్ళ ముఖాలు ఎట్లున్నాయో చూసుకోండి. 80% ఉన్న హిందుల కోసం నరేంద్ర మోడీ అది చేస్తాడు ఇది చేస్తాడు అని చెప్పి చివరికి బోల్తా పడ్డారు. పాపం బీజేపీ వాళ్ళు వాళ్ళ ముఖాలు ఎడబెట్టుకుని అర్థమైతలేదు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యం అంటే ఏందో గుర్తించండి. మతతత్వ పార్టీ లాంటి రాజకీయ పార్టీలన్నింటిని బొందబెట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క యువకునికి ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు కూడా ఒక భగత్ సింగ్ కావాలి. ఈ రోజు 23 సంవత్సరాలు ఉన్నటువంటి భగత్ సింగ్ ఎందుకు చచ్చిపోయిండో ప్రతి ఒక్క యువకుడు గుర్తుకు తెచ్చుకొని మరీ బీజేపీ లాంటి పార్టీలని బొందబెట్టడానికి మీరందరు కంకణం పుచ్చుకోవాలి. కర్ణాటకలో ఎన్నో డ్రామాలు చేసిర్రు, ఏదో జై హింద్ అన్నారు, కేరళ స్టోరీ తీసుకొచ్చిర్రు, హిజాబ్ ప్రభావం చూపిస్తారన్నారు, బజరంగ్ దళ్ అన్నారు, హిందూ వాహిని అన్నారు, చివరికి కర్ణాటక ప్రజలైతే పంగనామాలు పెట్టిరు బీజేపీ వాళ్ళకి. పాపం బీజేపీ వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. ముఖాలు ఎడబెట్టుకోనో అర్థమైతే లేదు. అందుకే బండి సంజయ్ లాంటి ఒక దుర్మార్గుని మాటలు పట్టుకుని మీరు ఎగరకండి బీజేపీ వాళ్ళు. మీరు ఆత్మ విమర్శన చేసుకోండి. మహిళలారా మీరు జాగ్రత్తగా ఉండండి, యువకులారా మీరు జాగ్రత్తగా ఉండండి. బీజేపీ పార్టీ ఈ దేశానికి చేసినటువంటి ఒక్క మంచి పని కోసం మీరు ఆలోచించండి. మతం మత్తులో మీ జీవితాన్ని యాగం చేసుకోకండి. మతమే ఈ దేశానికి పెద్ద ప్రమాదకరమని మనం గుర్తించాలి. నాడు స్వాతంత్ర పోరాటంలో పోరాడినటువంటి త్యాగధనుల యొక్క గొప్ప ఫలితాలను మనం గుర్తు తెచ్చుకోవాలి. రక్తాలు గారుతున్నా, చర్మం పగిలిపోయినా, కులం లేదు, మతం లేదు, చివరికి అంతిమ శ్వాస వరకు పోరాడి ఈ రోజు మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చి అందిస్తే బీజేపీ లాంటి మతతత్వ పార్టీలని ఈ దేశం నుంచి మనం తరిమి కొట్టాలి. నరేంద్ర మోడీ లాంటి దుర్మార్గుణ్ణి, అమిత్ షా లాంటి దుర్మార్గుణ్ణి ఈ దేశం నుంచి మనం తన్ని తరిమి కొట్టాలి. తెలంగాణ ప్రజలారా మీరు చైతన్యవంతులు. ఈ గడ్డ ఉద్యమాల గడ్డ. ఈ దేశానికి మనమే వెలుగులు చూపించాలంటే మనం అందరం కంకణ బద్దులమై ఈ దేశంలో ఉన్నటువంటి మనకు ఏకైక హక్కు ఓటు హక్కు ద్వారా బీజేపీని బొందబెట్టడానికి మీరందరూ కంకణం పుచ్చుకోవాలని ఇదే సరైన సమయం. ఒక్కసారి బీజేపీ పార్టీ ఈ దేశానికి ఏం చేసిందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆలోచించాలని. మనకు కావాల్సింది మతం కాదు, మనకు కావాల్సింది కులం కాదు, మనకు కావాల్సింది అభివృద్ధి, మనకు కావాల్సింది స్నేహభావం. ఈ దేశము లౌకిక రాజ్యం అని చెప్పి మీరు మర్చిపోకండి. మీలోనూ భగత్ సింగ్ ఉన్నాడు, మీలోనూ అష్పకుల్లఖాన్, బిపిన్ చంద్రపాల్, లాల్ లజపతి రాయ్, అల్లూరి మీలోనూ ఉన్నాడు. దయచేసి మీరందరు జాగ్రత్త ఉండి బీజేపీ పార్టీని తరిమి కొట్టవలసిందిగా కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ.